గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నేను డాక్టర్ శృతి కీర్తి. నేను పార్థ డెంటల్ అత్తాపూర్లో ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. మన ఈ పార్థ డెంటల్ ఏంటంటే ఇట్స్ అ బిగ్గెస్ట్ కోఆపరేట్ డెంటల్ చైన్ ఇన్ సౌత్ ఇండియా అండి. ఇది దీని బ్రాంచెస్ మనకి ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరులో చాలా ఉన్నాయి. ఐఎమ్ హ్యాపీ టు టెల్ యూ దట్ వీ హ్యావ్ ఓపెన్డ్ 120 బ్రాంచెస్. సో ఈ డెంటల్ అవేర్నెస్ వీడియోస్ మేము చాలా కామన్గా చేస్తూ ఉంటాం. దాని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎలా అందరూ రెగ్యులర్గా ఒక హోల్ బాడీ చెకప్కి వెళ్తారో, అలా ఒక డెంటల్ చెకప్ కూడా ఎందుకు ఇంపార్టెంట్. అండ్ వై ఎమ్ ఐ టాకింగ్ మోర్ అబౌట్ కిడ్స్ అంటే, పిల్లలు ఏంటండి మనకి చిన్న వాళ్ళు నెమ్మదిగా పెరిగే పిల్లలు, వాళ్ళు ఒక స్టేజ్లో ఒకగా ఉంటారు, ఇంకో స్టేజ్లో ఇంకోగా ఉంటారు. వీళ్ళని మనం మినియేచర్ అడల్ట్స్ ఆర్ బేబీ అడల్ట్స్ అని కన్సిడర్ చేయలేం, బికాస్ దే ఆర్ స్పెషల్. వాళ్ళకి రోజు మనం ఇంట్లోనే మనం చూడండి, రోజు మన చైల్డ్ ఒకరోజు ఒకగా ఉంటారు, వాళ్ళ మూడ్ చేంజెస్. సో మనం ఎలా ఒక చైల్డ్ బెనిఫిట్కి, హెల్త్ కోసం ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తామో, అలాగే మనకి డెంటల్ అంటే పల్లె చికిత్సలో పిల్లల స్పెషలిస్ట్లు కూడా అవైలబుల్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే మనది ఏం బేసిక్ ఏమంటే, పిల్లలది స్పెషలైజేషన్ ఎందుకు సపరేట్గా వచ్చింది అంటే, మనకి ఈ పిల్లలు ఫస్ట్ గ్రోత్, ఇంకోటి వాళ్ళ మైండ్ సెట్. వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళకి అంత ఈజీగా అన్నీ అర్థం కాదు. దాన్ని ఎలా వాళ్ళకి నేర్పించాలో, వాళ్ళ సైకలాజికల్ డెవలప్మెంట్స్కి ఏమేం మంచివో, ఏం మంచివి కావో, అది మనకి ఈ స్పెషలైజేషన్ ఆఫ్ డెంటిస్ట్రీలో తెలుస్తుంది. మనం నార్మల్ డెంటిస్ట్రీ చదివిన తర్వాత వి యాజ్ పీడియాట్రిస్ట్ అంటే నేను పీడియాట్రిక్ డెంటిస్ట్, మేము స్పెషలైజ్డ్గా ఓన్లీ కిడ్స్కి రిలేటెడ్ డెంటిస్ట్రీ 3 సంవత్సరాల వరకు చదువుతాం. ఇంకో ఏంటి, వై మేము అంత ఇంపార్టెంట్గా పీడియాట్రిక్ డెంటిస్ట్రీ గురించి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాము అంటే, దిస్ ఇస్ వన్ ఫీల్డ్ ఎవరి గురించి, దేని గురించి అయితే ఎవరికి అంత మంచిగా తెలియదు. యూజువల్లీ చాలామంది అనుకుంటారు పిల్లల పళ్ళు, ఊడే పళ్ళు, మనం దాన్ని టేక్ కేర్ చేయక్కర్లేదు, అవి ఊడిపోతాయి కదా, వాటికి ట్రీట్మెంట్స్ కూడా మనకి అవసరం ఉండవు అని వాళ్ళకి ఒక అపోహన ఉంటుంది. ఇది మనకి ఉన్న బేసిక్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అండి. ఎందుకంటే మనకి ఈ పిల్లలు రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ మనం వాళ్ళకి మంచి హ్యాబిట్స్ నేర్పించాము అంటే, ఆ హ్యాబిట్స్ వాళ్ళు యాజ్ అడల్ట్స్ వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. సో ఈవెన్ రెగ్యులర్లీ మీరు చూడండి, ఇప్పుడు మనము పిల్లలకి ఏదన్నా నేర్పించాలి అంటే ఇది మంచిది, ఇది మంచిది కాదు అని పేరెంట్ చెప్తారు. ఇప్పుడు పిల్లల పళ్ళ గురించి టేక్ కేర్ చేయడానికి, మీకు చెప్పడానికి పీడియాట్రిక్ డెంటిస్ట్ అని ఒక స్పెషాలిటీ ఉంది. మేము మేజర్ ఏం చేసేది ఏంటి అంటే, పిల్లలకి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో హ్యాపీగా వాళ్ళకి ఈ వైట్ కోట్ ఫియర్ లేకుండే ట్రీట్మెంట్ చేయటం. ఇది ఎలా చేస్తారు అంటే, మనకి చాలా 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 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ కమింగ్ ఆన్ టు అసలు మనకి బేబీ టీత్ ఎందుకు ఇంపార్టెంట్, అది మనకి చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసో తెలియదో, మనము మన పిల్లలు మన వూమ్లో ఉన్నప్పుడు విదిన్ ద సెకండ్ వీక్ మన దవడలు ఫామ్ అవటం మొదలవుతాయి. సో మనకి చైల్డ్ బర్త్ అయ్యే ముందరే మన దవడలు ఫామ్ అవుతున్నాయి. ఇంకా అదే చైల్డ్ వెనే హీజ్ ఎట్ 6 మంత్స్ ఆఫ్ స్టేజ్ ఇన్ వూమ్ మనకి పళ్ళు ఫామ్ అవుతాయి. సో ఈ దవడలు మనకి ఎలా పెరుగుతాయి, మనకి పళ్ళు పెరిగేటప్పుడు మనకి దవడలు పెరుగుతాయి. సో పిల్లల టీత్ ఆర్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఫేస్ అండి. దీంట్లో ఏంటి, మన ఫేస్ హైట్, విడ్త్ అంతా ఈ దవడలు ఇంకా దాంట్లో పెరిగే పళ్ళ పైన డిపెండెంట్. ఇంకోటి ఏంటంటే, మనం ఈ పళ్ళు లేకపోతే పిల్లలు నమలలేరు. వాళ్ళు నమలలేకపోతే న్యూట్రిషన్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? సో
మనకి హోల్ బాడీ న్యూట్రిషన్కి కావాలి అంటే మనం ఈ పిల్లల పళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికోసం మనకి వేరియస్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ట్రీట్మెంట్ విల్ బి బేసిక్లీ ఫస్ట్ వి స్టార్ట్ విత్ అ ప్రివెంటివ్ అప్రోచ్ అంటారు, దాని తర్వాత థెరపూటిక్ అప్రోచ్ అంటారు. ఇంకోటి ఏంటంటే అండి, ఈ పీడియాట్రిక్ డెంటిస్ట్లు అంటే మేము వీఆర్ నాట్ ఓన్లీ స్పెషలైజ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ పిల్లలు, ఈవెన్ స్పెషల్ కిడ్స్ అండి హూ హ్యావ్ స్పెషల్ అటెన్షన్ నీడ్స్, అంటే మనకి డౌన్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్, ఆటిస్టిక్స్ ఇలాంటి వాళ్ళకు కూడా ఎవరైతే వాళ్ళ ప్రాపర్ బ్రషింగ్ అంతా హెల్తీగా పెట్టుకోలేకపోతారో వాళ్ళని కూడా మేము ఈజీగా కౌన్సిల్ చేసి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చే మాకు ఆ స్పెషలైజేషన్ ఉంది. సో ఎలా ఈ హ్యాబిట్స్ని మనం మెయింటైన్ చేయొచ్చు, ఇవాళ మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ అండి, ఫస్ట్ డెంటల్ విజిట్ ఫర్ ఎనీ చైల్డ్ ఇస్ మనకి పిల్లవాడి నోట్లో ఫస్ట్ పన్ను వచ్చినప్పుడు. మనకి పిల్లవాడి నోట్లో ఫస్ట్ పన్ను 6 నెలల వయసులో వస్తుంది. ఈ 6 నెలల వయసులో మీరు ఆ ఫస్ట్ పన్ను గురించే మనం టేక్ కేర్ చేయకపోతే మనకి ఆ హ్యాబిట్ ఆ చైల్డ్కి ఆ మెయింటెనెన్స్ హ్యాబిట్ ఉండదు, ఇంకా పన్ను అప్పటి నుంచే పుచ్చటం మొదలవ్వచ్చు. మేము యాజ్ పీడియాడాంటిస్ట్ మేము 0 ఇయర్స్ నుంచి టీనేజ్ వరకు అంటే 17 to 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ట్రీట్మెంట్స్ చేయగలుగుతాము. ఈవెన్ వెన్ పళ్ళు లేవు నోట్లో, అలాగే మనము మన చిగుళ్ళని అంటే దేని లోపలైతే మన పళ్ళు ఉన్నాయో అవి గట్టిపరచాలి. మన పిల్లల ఆహారం మేజర్ ఫస్ట్ 6 మంత్స్లో ఏముంటుందండి, పాలు, తల్లి పాలు అండ్ ఆఫ్టర్ 3 మంత్స్ ఆఫ్ ఏజ్ మిల్క్ ఆన్ టాప్. సో ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి దో పళ్ళు లేవు కానీ మన టంగ్ పైన కొన్ని గ్రూవ్స్ ఉంటాయి, ఆ గ్రూవ్స్లో ఈ పాలు జ్యూసులు ఇవన్నీ ఇరుకుతే అవి డర్టీగా ఉండి అది బ్యాక్టీరియా ఫామ్ అవటానికి ఒక ప్లేగ్రౌండ్ లాగా అవుతుంది, ఒక ప్లెయిన్ ల్యాండ్ లాగా. సో మన మేజర్ ఏంటంటే పళ్ళు నోట్ లోపల వచ్చే ముందరే ఆ ఓరల్ క్యావిటీని హెల్దీగా ఉంచటం. ఇది మనం ఎలా చేయగలుగుతాం, చిన్నపిల్లలు బ్రష్ చేయలేము, పళ్ళు లేవు. సో ఇక్కడ పేరెంట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. పేరెంట్స్ రోల్ ఏంటంటే స్పెసిఫిక్లీ మదర్ ఆర్ ఈవెన్ ద ఫాదర్ కెన్ డూ ఇట్, ఒక చిన్న కటోరీలో కొంచెం లూక్వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్లు తీసుకొని ఒక సాఫ్ట్ క్లోత్ తీసుకోవచ్చండి. ఆ సాఫ్ట్ క్లాత్తో మీరు ఏం చేయొచ్చు అంటే లైక్ దిస్, ఆ సాఫ్ట్ క్లాత్తో మీరు ఏం చేయొచ్చు, ఇలా సాఫ్ట్ క్లాత్ని మీ చెయ్యి చుట్టూత వైండ్ చేసి ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళను ముంచి మొత్తం పిండేసి ఇలా చెయ్యి వేలు చుట్టూత వైండ్ చేసి మనం పిల్లల చిగుర్లు ఇంకా పిల్లల నాలుకని మనం క్లీన్ చెయ్యొచ్చు. సో దీంతో ఏమవుతుంది అంటే మనకి మన ఓరల్ క్యావిటీ నీట్ అండ్ హెల్దీగా ఉంటుంది. దీంతో పాటు ఏమవుతుందంటే ఒక టైప్ ఆఫ్ మసాజింగ్ అవుతుంది ఆ చిగుళ్ళకి. ఆ మసాజింగ్ మూలంగా మన చిగుళ్ళు ఇంకా గట్టిపడతాయి, ఇంకా దాని గ్రోత్ కూడా హ్యాంపర్ అవ్వకుండా నడుస్తూనే ఉంటుంది. దాని తర్వాత మనకి 6 మంత్స్ ఆఫ్ ఏజ్లో ఫస్ట్ పన్ను వచ్చింది. సో ఈ ఫస్ట్ పన్ను వచ్చిన తర్వాత ఏం చేయాలి అని అందరు అడుగుతారు. బ్రష్ పైన టూత్పేస్ట్ వేయాలా, అవసరం లేదా? యూజువలీ ఫస్ట్ పళ్ళు వచ్చినప్పుడు దట్ ఇస్ 6 to 7 మంత్స్ ఏజ్ గ్రూప్లో మనం సేమ్ అంటే ఆ గోరువెచ్చని నీళ్ళలో మళ్ళీ ఒక ఫింగర్ బ్రష్ అని వస్తుంది. దిస్ ఫింగర్ బ్రష్ ఇస్ నథింగ్ అంటే ఒక సిలికాన్ బ్రష్, అది మనం మన వేలు పైన ఇలా పెట్టుకొని పళ్ళని క్లీన్ చేయొచ్చు. చూస్తున్నారా అండి? సో దిస్ ఇస్ ద బేసిక్ వే ఆఫ్ స్టార్టింగ్ డెంటల్ హెల్త్ ఇన్ ద చైల్డ్ అండి. ఇంకోటి ఏంటంటే మనకి యాజ్ గ్రాడ్యువలీ ఏజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో ఒక్కొక్క పన్ను నోట్లో వస్తూ ఉంటుంది. ఈ ఒక్కొక్క పన్నుని మనం ఎలా కాపాడుకోవాలి అంటే బ్రషింగ్ వాజ్ ఫస్ట్ థింగ్. ఇంకోటి పిల్లలు ఏంటి, చిన్నప్పుడు
వాళ్ళు పాలు తాగుతూ నిద్రపోతారు. సో ఆ పాలల్లో ఏంటంటే, పాలల్లో మనకు కొంచెం షుగర్ కంటెంట్ ఉంటుంది. బై డిఫాల్ట్ మనకు పాల కంపోజిషన్లోనే షుగర్ ఉంటుంది. ఆ షుగర్ మన పళ్ళ చుట్టూత, ఈ పాయింట్స్ చుట్టూత ఇరికింది అంటే మనకి ఇక్కడ సైడ్ నుంచి ఇలా పుచ్చు మొదలవ్వచ్చు. సో దిస్ ఇస్ అ వెరీ కామన్ ఫీచర్. దేన్ని మేమైతే అంటాము, నర్సింగ్ బాటిల్ కేరీస్ ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటాం. దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ సైన్ ఏమిటంటే, మన ముందర పళ్ళు అంటే ఈ నాలుగు పళ్ళు, పిల్లలది ఈ నాలుగు పళ్ళు పుచ్చటం మొదలవుతాయి. ఎక్కడి నుంచి అంటే ఈ కార్నర్స్ నుంచి, ఈ కార్నర్స్ నుంచి ఇలా పుచ్చుతూ ఉంటాయి. సో ఇలాంటివి మనం నిగ్లెక్ట్ చేయకూడదు. ఇట్ ఈస్ ట్రూ మన పిల్లల పళ్ళు పర్లీ వైట్గా ఉంటాయి, కానీ కొన్నిసార్లు ఆ పర్లీ వైట్ పళ్ళు పైన ఎక్కడన్నా మీకు ఒక బ్రౌన్ స్పాట్ కనిపించింది అంటే మీరు అది అన్నం ఇరికింది అని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని క్లీన్ చేసి చూడండి. అది క్లీన్ అవ్వకపోతే అది పంటికి పుచ్చు మొదలైనట్టు. దట్ ఈస్ ద బెస్ట్ స్టేజ్ అండి మీరు మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళటం. లేదు పిల్లల పన్ను అది దానంతా అది పోతుంది అంటే ఇట్స్ నాట్ రైట్. మీరే చెప్పండి, మన దగ్గర ఒక రోటన్ యాపిల్ ఉంది, ఆ యాపిల్ని మనం అలాగే ఉంచితే మొత్తం యాపిల్ పుచ్చినట్టే కదా. సో ఇప్పుడు మనకి దానికి సొల్యూషన్ ఏంటి, ఆ పుచ్చిపోయిన ఏరియాని కట్ చేసేసి యాపిల్ని ప్రిజర్వ్ చేసుకుంటాం. సో మేము కూడా క్లీన్ ఏం చేస్తాము అంటే, ఆ పుచ్చిపోయిన ఏరియాని క్లీన్ చేసి అక్కడ ఒక సిమెంట్ పెడతాం. ఆ సిమెంట్ వల్ల ఏమవుతుంది అంటే, ఆ సిమెంట్ మేము జిఐసి గ్లాస్ అయినోమర్ సిమెంట్ అంటాం. దాంట్లో బై డిఫాల్ట్ ఫ్లోరైడ్ అనే ఒక తత్వం ఉంటుందండి. ఆ ఫ్లోరైడ్ అనే తత్వం మూలంగా ఏంటి, దాని మూలంగా మనకి మన పళ్ళకి పుచ్చు పడకుండా ఆ ప్రొటెక్షన్ షీల్డ్ వస్తుంది. సో లేదు మీరు కొంచెం డిలే అయింది ట్రీట్మెంట్కి వెళ్ళటానికి అంటే, ఇంకో ట్రీట్మెంట్ ఉంది, మనం స్ట్రిప్ క్రౌన్స్ అని పళ్ళకి తెల్ల రంగు క్యాప్స్ కూడా పెట్టచ్చు. ఇదండి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇంకో టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, కొన్నిసార్లు పళ్ళు చాలా పుచ్చిపోతాయి, అవి ఊడిపోతాయి. అప్పుడు ఏమవుతుంది అంటే, చాలామంది ఏమనుకుంటారు, ఆ పుచ్చిపోయిన పళ్ళని మనకి ఏం ప్రాబ్లం ఉండదు, మనం జస్ట్ దా పళ్ళు వస్తాయని. కానీ ఈ వీడియో ఒకటి చూడండి, చూడండి ఇక్కడ మీకు క్లియర్లీ కనిపిస్తోంది, ఇవి మన పాల పళ్ళు చూస్తున్నారా, ఇది మన అడల్ట్ టూత్. ఈ పాల పళ్ళు కింద మీకు ఈ పన్ను కనిపిస్తుందా, ఇది మనకి అడల్ట్ టూత్ ఏదైతే ఫ్యూచర్లో వస్తుంది. సో ఇప్పుడు మనకి పళ్ళు ఇలా ఊడతాయి, ఈ పన్ను పైకి వస్తూ ఉంటే ఈ పన్ను ఊడుతుంది, రైట్. బై ఎనీ ఛాన్స్ ఈ ఏజ్ గ్రూప్లోనే ఈ పన్ను పుచ్చిపోయింది అనుకున్నాము అంటే, ఆ పన్ను తీయాల్సిన పరిస్థితికి వచ్చింది అంటే, అప్పుడు మనం దాన్ని అలాగే వదిలేయకూడదు. ఎందుకంటే మీరు ఈ డయాగ్రామ్లో క్లియర్గా తెలుస్తోంది, ఈ స్పేస్ దీనికి ఈక్వలెంట్ అంటే ఈ పంటికి రావటానికి ఇంత జాగా కావాలి. మనం ఆ జాగా సేవ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఈ పన్ను వస్తుంది, ఇది ఈ పన్ను ఇటు వస్తుంది, ఈ పన్ను ఇటువైపు వస్తుంది, మనకి ఈ పన్ను వస్తుంది కానీ దీనికి జాగా సరిపోదు. అలా ఈ పన్ను అలాగే నోట్ లోపల ఉండిపోయి మనకి ఇక్కడ ఎంటీ స్పేస్ అయ్యి అన్నం సరిగా నమల లేకుండా ఉండిపోతాడు పిల్లాడు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, మనం స్పేస్ మెయింటైనర్ అనేది ఒకటి పెట్టచ్చు. స్పేస్ మెయింటైనర్ ఏంటి, ఇట్స్ జస్ట్ లైక్ అ రింగ్. మనం చేతికి వేసుకున్న రింగ్ లాంటిదే, పన్నుకు ఒక చిన్న రింగ్ క్రియేట్ చేస్తాం. సో ఆ రింగ్ ఏం చేస్తుంది, ఇలా పంటి పైన ఇలా క్రియేట్ అయి ముందర పన్ను సపోర్ట్ తీసుకొని ఉంటుంది. సో దాని మూలంగా ఈ పన్ను ఈ దాని ప్లేస్లోనే ఉంటుంది, ఇంకా పళ్ళన్నీ రాగలుగుతాయి. సో ఇదంటి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం పిల్లలకి చేసేది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే, మనకి పళ్ళ వరుస కరెక్ట్గా రావాలి. పళ్ళ వరుస సరిగా రాకపోతే ముందర వెనకాల వస్తే చూడటానికి కూడా బాగుండదు కదా, చూడటానికి బాగుండదు, క్లీనింగ్ చేసుకోవటానికి బాగుండదు. సో
ఇలాంటి మనం సింపుల్ 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 ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే మనకి అంత ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఇంకోటి ట్రీట్మెంట్ మనం పిల్లలకి ఏం చేయగలుగుతాము అంటే ఇస్ సంథింగ్ నోన్ యాజ్ పిట్ అండ్ ఫిజర్ సీలెన్స్ అండి, ఆర్ మేము కామన్లీ దాన్ని డెంటల్ పెయింట్ అంటాం. ఇప్పుడు చూడండి, మనకి పళ్ళు బేసిక్లీ మన పళ్ళ సర్ఫేస్ ఫ్లాట్గా ఉండదు, దానికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్ని వ్యాలీస్ లాగా నారో ఫరోస్ ఉంటాయి. సో మనకి ఇలాంటి ఏరియాలో మన పళ్ళల్లో మనం ఎప్పుడన్నా ఏదన్నా స్టిక్కీ ఫుడ్ అంటే చాక్లెట్స్, క్యారమెల్ చాక్లెట్స్, ఆర్ మనం బిస్కెట్స్ అంటే రిఫైన్డ్ డెంటల్ ఫుడ్, బిస్కెట్స్, కేక్స్ ఏవైతే పళ్ళ సందుల మధ్యలో ఇరుకుతాయో అలాంటివి ఏమన్నా తిన్నా, ఎక్కువ షుగర్ కన్సంప్షన్ చేసిన మన ఈ భాగం పంటిది ఈ భాగం ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలా ఈ భాగం డీప్గా ఉంటే మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఒక డెంటల్ పెయింట్ ఆర్ పిట్ అండ్ ఫిజర్ సీలెంట్ అని ఉంటుంది. సో ఇలా మేము ఆ ఏరియాస్ ఎక్కడైతే మనకి అన్నం ఇరకచ్చో దాన్ని అలా ఫిల్ చేసి మనం దాన్ని సేఫ్ గార్డ్ చేయొచ్చు. ఇది ఇలా ఫిల్ చేసిన తర్వాత ఒక లైట్తో మనం దాన్ని క్యూర్ చేస్తాం. సో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆ పళ్ళ సందుల్లో అన్నం ఇరకదు. అన్నం ఇరకకపోతే మనకి అక్కడ బ్యాక్టీరియాకి ఫుడ్ దొరకదు, ఇంకా బ్యాక్టీరియా మన పన్నుని డీకే చేయించదు. సో ఇదండి మనకి బేసిక్గా సింపుల్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ ఇన్ పీడోడాంటిస్. మనకు ఇంకోటి ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్ కానీ అడల్ట్స్కి కూడా బ్రషింగ్ ట్వైస్ డైలీ. ఇప్పుడు మీరు బ్రషింగ్ ట్వైస్ డైలీ అంటే పిల్లలకి ఏదైనా సపరేట్గా బ్రషింగ్ టెక్నిక్ ఉందా అని అడగచ్చు. ఎస్, పిల్లలకి సపరేట్గా బ్రషింగ్ టెక్నిక్ అనేది ఉంటుంది. అది ఏంటి అంటే మనకి ఎందుకు అది డిఫరెంట్ అంటే పళ్ళ మధ్యలో న్యాచురల్గా కొన్ని సందులు ఉంటాయి, ఆ సందులు సెల్ఫ్ క్లెన్సింగ్ అయినా కూడా అక్కడ అన్నం ఇరకచ్చు. సో మనం ఎలా చేసుకుంటాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడల్ట్ బ్రష్ యూస్ చేయకుండా పిల్లలకి చిన్న బ్రష్ సైజ్ యూస్ చేస్తాం. ఎందుకు అంటే ఈ విడ్త్ ఇంకా లెంగ్త్ ఆఫ్ ద బ్రష్ మనకి పిల్లవాడి నోట్లో పట్టాలి. మనం పెద్దది యూస్ చేసాము అంటే వాళ్ళ నోట్లో పట్టదు, వాళ్ళ గుచ్చుకుంటుంది, నొప్పి వస్తుంది, ఇంకా వాళ్ళు బ్రషింగ్ అలౌ చేయరు. సో ఈ బ్రషింగ్ చేసుకోవటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. లైక్ పిల్లలు బిలో ద ఏజ్ ఆఫ్ 3 ఇయర్స్ ఉట్టి ఒక పొర, లైట్ పొర ఆఫ్ టూత్పేస్ట్ అంటే జస్ట్ అంటినట్టు ఉండాలి ఆ టూత్పేస్ట్, దానిపైన పెట్టి మనం పళ్ళని బ్రష్ చేయాలి. ఇట్స్ ఇన్ అ స్లో రౌండ్ స్ట్రోకింగ్ ప్యాటర్న్ అండి. సో దీంతో ఏంటి, మనం పళ్ళ మధ్యలో ఈ సందుల మధ్యలో క్లీన్ చేస్తున్నాం, అలాగే మనం చిగురికి కూడా మసాజ్ టైప్ ఆఫ్ థెరపీ ఇస్తున్నాం. సో దట్ అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ చిగుర్లు ఇంకా దవడ గ్రోత్ ఇంక్రీజ్ అయ్యేటట్టు. లోపల భాగం బ్రష్ చేసేటప్పుడు ఇలా క్లీన్ చేస్తాం ముందర వైపు, వెనకాల వైపు ఇలా క్లీన్ చేస్తామండి. కింద పళ్ళకు వచ్చేసరికి సేమ్ అవుట్వర్డ్ అండ్ యూజువలీ నేను నా పేషెంట్స్కి ఎవరైతే నా దగ్గరకు వస్తారో సింపుల్గా ఒక చిన్న రైమ్తో నేర్పిస్తాను వాళ్ళకి. వాళ్ళని ఏమంటానంటే ఇలా ఫస్ట్ మీ నోట్లోనే పళ్ళని ఇలా కొరికి బ్రష్ని ఇలా పెట్టుకోండి. సింపుల్ రైమ్, రౌండ్ 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 వాష్, రౌండ్ 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 అండ్ వాష్ అగైన్. అలాగే సేమ్ ఇలా, కెన్ యూ సీ, సింపుల్, వెరీ సింపుల్ టెక్నిక్. ఇది ఎందుకు అంటే బేసిక్లీ పేరెంట్కి కూడా ఇంపార్టెంట్, సో దట్ మనకి ప్రాపర్ క్లీనింగ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి మనం చిల్డ్రన్కి బ్రషింగ్
ట్వైస్ డైలీ ఇన్కల్కేట్ చేయటం. చాలామంది పిల్లలు రాత్రి పడుకోబోయే ముందర బ్రష్ చేయరు. అండ్ బిలీవ్ మీ అండి, దట్ ఈస్ ద మేజర్ టైం ఎప్పుడైతే పళ్ళు పుచ్చుకోగలుగుతాయి. ఎందుకు అంటే మనం సహజంగా మనం రాత్రి టైం పడుకున్నప్పుడు ఎవరికన్నా పిల్లలవనియండి పెదవాళ్ళవనియండి మన నోట్లో ఉమ్మి కండిషన్ తగ్గుతుంది. మన ఉమ్ముదేంటి, మనకి అది ఫుడ్ టేస్ట్ అయితే ఇస్తుంది, ఇంకోటి దాని మేజర్ ఫంక్షన్ ఏంటంటే తెలుసా మీకు, అది మన పంటి చుట్టూతో ఉన్నదంతా క్లీన్ చేస్తుంది. సో రాత్రి పూట మన పంటి చుట్టూతో ఏదన్నా ఇరికింది అంటే సహజంగా మన ఉమ్ము తగ్గిపోయేసరికి అప్పుడు మనకి డీకే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో నేను నా పేరెంట్స్కి పేషెంట్ పేరెంట్స్కి ఏం చెప్తాను అంటే, ఇప్పుడు సరే చైల్డ్ మిమ్మల్ని బ్రష్ చేయండి అది తనే చేసుకుందాం అనుకుంటూ ఉంటారు. సో మార్నింగ్ లెట్ దెమ్ డూ ఇట్ బికాజ్ పుక్లిస్తూ ఉంటారు, నీళ్లు తాగుతూ ఉంటారు. సో బై డిఫాల్ట్ అంతా క్లీన్ అయిపోతూ ఉంటుంది. కానీ నైట్ అవర్స్లో చాలా ఇంపార్టెంట్ అండి మనము పిల్లలకి పేరెంట్స్ బ్రషింగ్ చేయించటం. అండ్ ఇఫ్ యూ ఫీల్ దట్ యువర్ చైల్డ్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 8 or 9 years ఆఫ్ ఏజ్, అప్పుడు మీ సూపర్విజన్ అండర్ పిల్లలు బ్రష్ చేసుకుంటే మంచిది అది. ఇంకోటి ఏంటంటే అండి, మనము అబౌవ్ 3 years ఆఫ్ ఏజ్ అగైన్ టూత్పేస్ట్ సైజ్ బికమ్స్ అ స్మియర్, అంటే ఒక చిన్న స్మాల్ బల్బ్ ఆర్ డాట్ లాగా అవుతుంది. దీస్ ఆర్ ద వేరియస్ టూత్పేస్ట్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండి. ఇందులో ఇవన్నీ ఫ్లోరిడేటెడ్ అవ్వచ్చు, నాన్ ఫ్లోరిడేటెడ్ అవ్వచ్చు. మనం అడల్ట్స్ ఎలా మౌత్ వాష్ను యూస్ చేస్తామో అలాగే పిల్లలకి స్పెసిఫిక్ మౌత్ వాష్లు వస్తాయి. దీంట్లో వాళ్ళకి తగినట్టు ఉండాల్సిన ఫ్లోరైడ్ కన్సన్ట్రేషన్తో పాటు అవి వస్తాయి. మనకి అడల్ట్స్ టూత్పేస్ట్లో 1000 ppm వరకు ఫ్లోరైడ్ ఉంటుంది. పిల్లలకి మనం అది యూస్ చేస్తే పిల్లలతో మనకు ఒక్కటే సమస్య, వాళ్ళు టూత్పేస్ట్ టేస్టీగా ఉంది అని మింగేస్తారు. సో మనకేమవుతుందంటే అప్పుడు ఫ్లోరైడ్ బాడీలో ఇంక్రీజ్ అవుతుంది. అది మనకి కావాల్సిన మాత్ర కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అయింది అంటే మనకే హాని అది. సో పిల్లలకి తక్కువ, పిల్లలు ఇలాగే మింగేస్తారు అని, సో మనకి మార్కెట్లో వచ్చే పిల్లల టూత్పేస్ట్లు కూడా తక్కువ ఫ్లోరైడ్తో ఉంటాయి. ఫ్రమ్ 350 ppm టు 500 ppm వరకు ఫ్లోరైడ్ కన్సన్ట్రేషన్తో ఉంటాయి. పిల్లలు ఏజ్ ప్రకారంగా మనం ఈ ఫ్లోరైడ్ టూత్పేస్ట్లు యూ రికమెండ్ చేయగలుగుతాం. ఇది మీకు అంతా ఇన్ఫర్మేషన్ ఒక జనరల్ డెంటిస్ట్ నుంచి దొరకదండి, బికాజ్ వాళ్ళకేంటి మేజర్ కాన్సన్ట్రేషన్, వాళ్ళకేంటి జనరల్ డెంటిస్ట్రీ. జనరల్ డెంటిస్ట్రీలో పెద్దవాళ్ళ డెంటిస్ట్రీ వస్తుంది, చిగుళ్ళ సమస్యలు వస్తాయి, క్యాప్లు వేయటం, ఇంప్లాంట్స్ పెట్టడం. కానీ పిల్లల్ని మనం ఇవన్నీ అసలు మనం చెయ్యలేము, ఏదన్నా ఫిక్స్డ్ ట్రీట్మెంట్, ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా గ్రోయింగ్ స్టేజ్లోనే ఉంటారు. ఆ కంటిన్యూస్గా గ్రోయింగ్ స్టేజ్లో ఉన్న మూలంగా వాళ్ళు వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఆల్వేస్ స్పెషల్ ట్రీట్మెంట్స్. చాలామంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చారు, దే ఆర్ కంప్లైంట్ కి బాబు ఎక్కువ రాత్రి పాలు తాగుతాడు కానీ స్వీట్స్ అస్సలు తినవు, అయినా బాబుకి పుచ్చు పన్ను ఉంది. సో నేను అప్పుడు అడుగుతాను, బాబు నోట్లో బాటిల్ పెట్టుకొని పడుకుంటారా పాలు తాగుతూ తాగుతూ? మెనీ పీపుల్ సే ఎస్. సో దాని మూలంగా ఏమవుతుంది, ఆ పాలు మన పంటి చుట్టూతో మళ్ళీ ఇరికింది అండ్ మనకి పుచ్చు మొదలైంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆల్వేస్ కీప్ 2 bottles, ఒకటి పాల సీసా, ఇంకోటి వాటర్ బాటిల్, ఒక సీసాలో వాటర్. సో బాబు నిద్రపోయే మత్తులో ఉన్నప్పుడు వెన్ యూఆర్ గ్యారంటీడ్కి మనం పాల బాటిల్ తీసి నీళ్ళ బాటిల్ పెడితే బాబు డిస్టర్బ్ అవ్వరు, నిద్రపోరు అంటే అలా చేసేసరికి ఏమవుతుంది, ఆ పాలు పంటి చుట్టూ నుంచి వాష్ అయిపోయి అగైన్ ఓరల్ క్యావిటీ నీట్గా ఉండి క్లీన్గా ఉండి మనకి అది హెల్దీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, సరే పాలు వాళ్ళు కప్స్ స్పూన్స్తో ఇస్తారు, అవాయిడెడ్. దాని తర్వాత స్వీట్స్ అసలు చాక్లెట్స్ ఏమీ తినరు, దిస్ ఇస్ ఆల్సో అవాయిడెడ్. దెన్ యట్ చైల్డ్కి పుచ్చు పన్ను ఉంది. సో అనదర్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇన్ ప్రెజెంట్ డే లైఫ్ సాఫ్ట్ ఫుడ్,
ఫాస్ట్ ఫుడ్ అంటే బర్గర్స్, పిజ్జాస్, కేక్స్, పేస్ట్రీస్, బిస్కెట్స్, కుకీస్, చిప్స్, ఇవన్నీ చాలా 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 పాపులరైజ్ అయిపోయినాయి పిల్లల మధ్యలో. పిల్లవాడు ఏడుస్తున్నాడు, సరే ఒక బిస్కెట్ ఇచ్చేయి, పిల్లవాడు ఏడుపు ఆపేస్తారు. ఆకలేస్తుంది, ఈ చిప్స్ తిను, ఆపేస్తారు. ఇలా మన పేరెంట్సే దే ఆర్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు అ హ్యాబిట్. బట్ ఐ అండర్స్టాండ్ వీ హ్యావ్ టు సాటిస్ఫై ద చైల్డ్స్ నీడ్, బట్ అలాంగ్ విత్ దట్ ఇంకో ఒక హ్యాబిట్ మీరు ఇంకల్కేట్ చేయాలి చైల్డ్లో. అది ఏంటంటే, ఇలాంటి ఫుడ్ ఎప్పుడన్నా తిన్నారు అంటే, ఇఫ్ ఇట్స్ ఇన్ యువర్ సూపర్విజన్, ఇట్స్ యువర్ డ్యూటీ, మీరు పోయి నీళ్ళతో పుక్కిలించుకోవాలి, పుక్కిలించిపించాలి పిల్లలకి. లేదు వాళ్ళు స్కూల్లో అలా ఏదైనా తిన్నారు అంటే, వాళ్ళకి యాజ్ సచ్ జనరల్ హ్యాబిట్లో మీరు అది తీసుకురావాలి కి ఇది తినిన తర్వాత అన్నం ఇరికింది అంటే వాటర్ బాటిల్తో వాటర్ తీసుకొని పుక్కిలిచ్చి ఉమ్మలేకపోతే జస్ట్ మింగేయండి. ఇట్స్ నథింగ్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ఏం మింగుతున్నాం, తాగే మంచినీళ్ళు మింగుతున్నాం, తినే అన్నమే మింగుతున్నాం, ఇంకేమీ మింగటం లేదు. సో ఈ హ్యాబిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకో హ్యాబిట్ ఏంటంటే, ఈ మధ్య పిల్లలకి పెప్సీ కోలాలు, ఫ్యాంటాలు అవన్నీ ఇస్తున్నాం. మనం చాలాసార్లు చూసాము ఈ పెప్సీ, ఫ్యాంటా వీటన్నిటిలో నాట్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఉంటాయి, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అండ్ ఇట్స్ నాట్ హెల్దీ అని అందరికీ తెలుసు. ఇంకోటి దే ఆర్ కార్బనేటెడ్, అంటే కార్బనేటెడ్ అంటే అగైన్ స్వీట్ ఉంది నోట్లో, డ్రింక్లో. సో అది మళ్ళీ కన్సంప్షన్ ఇంక్రీజ్ అయింది అంటే మనకి పుచ్చు రావటం ఉంటుంది. సో ఇవన్నీ మనము చైల్డ్కి నో అనకుండా ఒక డివైడెడ్ డోస్లో ఇస్తే మనకి చైల్డ్ హెల్త్ కూడా ఉంటుంది. మనం కార్బనేటెడ్ కూల్ డ్రింక్స్ కాకుండా ఫ్రెష్ జ్యూసెస్ చేసిస్తే ఏమవుతుంది, ఫస్ట్ న్యూట్రిటివ్ వాల్యూ, న్యూట్రిషన్ వెళ్తుంది బాడీ లోపల. ఫ్రూట్స్లో అంత మరీ స్వీట్నెస్ ఉండదు, కావాల్సినంత తగినంత స్వీట్నెస్ ఉంటుంది. సో దాని మూలంగా ఏంటి, మన బాడీలో ఎక్సెస్ షుగర్ వెళ్తలేదు. సో దీస్ ఆర్ ద సింపుల్ ఆల్టర్నేటివ్స్ అండి మనం ఏదైతే చేసుకోగలుగుతాము. ఇంకోటి ఏంటంటే, మనకి పిల్లలకి రెగ్యులర్గా డెంటల్ విజిట్స్ మనం ఇన్కల్కేట్ చేయాలి. ఏం ప్రాబ్లం లేదు, నెవర్ షో యువర్ డాక్టర్ యాజ్ అ డెవిల్ ఆర్ నెవర్ టేక్ ద డాక్టర్స్ నేమ్ యాజ్ అ పనిష్మెంట్. నువ్వు స్వీట్స్ తిన్నావు కదా, పన్ను పుచ్చింది కదా, ఇప్పుడు పద డాక్టర్ దగ్గరికి, డాక్టర్ నీకు ఇంజెక్షన్ ఇస్తారు. దాట్ క్రియేట్స్ అ ఫియర్ ఇన్ ద చైల్డ్. ఇది ఏంటంటే, ఇది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ చైల్డ్కి. మీరు మాటికి మాటికి మీరు ఇది తప్పు చేశారు, డాక్టర్ దగ్గరికి వెళ్దాము, మీ నువ్వే స్వీట్స్ ఎక్కువ తిన్నావు, నా మాట వినలే, బ్రషింగ్ చేయలేదు, డాక్టర్ నీ పన్ను పీకేస్తారు అంటే అది చైల్డ్ సైకలాజికలీ ఎఫెక్ట్ చేస్తుంది. చైల్డ్ సైకాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద చైల్డ్స్ డెవలప్మెంట్. ఇలా మీరు మాటికి మాటికి థ్రెట్స్ ఇస్తే చైల్డ్ మైండ్ బికమ్ వెరీ ఇంటర్సివ్, అంటే చాలా టిమిడ్గా బిహేవ్ చేయటం ఉంటుంది. ఇలాంటిది ఏమీ ఎప్పుడు మీరు పనిష్మెంట్గా చేయకూడదు. మనం ఎనీ డెంటిస్ట్, ఎనీ పీడియాట్రిషియన్ స్పెసిఫిక్లీ, మేము మేజర్ ప్రివెంటివ్ చేద్దాం అనుకుంటామండి. పన్ను పుచ్చిపోయింది అంటే ఉట్టి తీసేయటం దాని సొల్యూషన్ కాదు. ఇంకోటి ఏంటంటే, మనం సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇస్ మనకి నాట్ ఓన్లీ ఆఫ్టర్ ద చైల్డ్ ఇస్ బోర్న్, మనకి కొంచెం వీ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ అవర్ ఓరల్ హైజీన్, స్పెసిఫిక్లీ ద మదర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం. బికాస్ మదర్కి ఉన్న ఇమ్యూనిటీ మూలంగా చైల్డ్ ఇమ్యూనిటీ స్ట్రెంగ్తన్స్. అనదర్ థింగ్ ఇస్, యూజువలీ మనకి షేరింగ్ ఆఫ్ ఫుడ్ చాలా అలవాటు. వెరీ లాంగ్ బ్యాక్ యుఎస్లో ఒక పేపర్ అయింది, దేంట్లో అయితే వాళ్ళు ప్రూవ్ చేశారు బై కిస్సింగ్ ఆర్ బై షేరింగ్ ఆఫ్ ఫుడ్ డీకే ఫ్రమ్ మదర్ టు చైల్డ్ అవ్వచ్చు. ఎస్, ఇది అవ్వచ్చు, బికాస్ డీకే ఇస్ అ బ్యాక్టీరియల్ డిసీజ్ అండి. ఒక పర్సన్ సలైవాలో ఆ బ్యాక్టీరియా ట్రావెల్ అయ్యి రెండో పర్సన్ దగ్గరికి వెళ్ళచ్చు. సో
దీని మూలంగా వెనవర్ యూఆర్ ట్రైంగ్ టు షేర్ యువర్ ఫుడ్ బీ షూర్ దట్ యువర్ ఓన్. సో దీని తర్వాత ఏమవుతుంది అంటే మనం అలా ఫుడ్ షేర్ చేసుకునేటప్పుడు వీ షుడ్ బి ఆల్వేస్ కేర్ఫుల్. ఇంకోటి ఏంటంటే మనకి పిల్లలది ఫిక్స్డ్ ట్రీట్మెంట్స్ అని వస్తాయి. అంటే చాలా ముందరే చైల్డ్కి పన్ను పోయింది అప్పుడు చాలా జనరల్ డెంటిస్ట్లు అంటారు మనం పన్ను కట్టేయచ్చు ఇంకా ఫిక్స్డ్ క్యాప్ పెట్టేయచ్చు. ఇది ఏమవుతుందంటే ఇట్స్ అ పర్మనెంట్ సొల్యూషన్, నేనేమి తప్పంటలేదు. కానీ మనకి 18 సంవత్సరాల వరకు చైల్డ్ గ్రోత్ జా గ్రోత్ నడుస్తూనే ఉంటుంది. సో మనం ఒక పన్ను ఫిక్స్డ్గా ఆ పొజిషన్లో పెట్టాము అంటే ఆ ఏరియా మాత్రం ఫిక్స్ అయ్యి పంటి చుట్టూతంతా గ్రోత్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏదైనా ఫిక్స్ ట్రీట్మెంట్ చేయాలి అంటే ట్రాన్జిషనల్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. ఆ ట్రాన్జిషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో ఇవ్వండి స్మాల్ స్మాల్ ఆస్పెక్ట్స్ అబౌట్ కిడ్స్ డెంటిస్ట్రీ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి మీరు మీకు తెలియాలి అనే మేము ఈ టాక్ షోస్, ఈ లైవ్ షోస్ చేస్తూ ఉంటాము. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు ఎప్పటికీ మన పార్త డెంటల్ క్లినిక్స్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మీకు మా లైవ్ షో నచ్చింది అంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పార్త డెంటల్ కేర్. థ్యాంక్ యూ.